అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీ అదృష్టం మీకు దయగా ఉంటుంది. మీరు ఎవరినైనా గుర్తు చేసుకుంటే మంచి అనుభూతి కలుగుతుంది. దేని గురించి గొప్పగా చెప్పుకోకండి. వివాహితుల గృహ జీవితం సాధారణంగా సాగుతుంది. మీ ప్రేమపూర్వక ప్రవర్తన కారణంగా మీ ప్రేమికుడు మీ వైపు ఆకర్షితులవుతారు. ఈరోజు మీకు డబ్బు సంబంధిత సమస్యలు ఉండవు. మీరు ఏదైనా పెద్ద లావాదేవీ చేయబోతున్నట్లయితే పెద్దల అభిప్రాయాన్ని తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొంతమంది నెమ్మదిగా చేసే వ్యాపారం ఇప్పుడు మెల్లగా పుంజుకుంటుంది. పనిలో సహోద్యోగుల కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు వ్యాపార విషయాలు ఎవరిని గుడ్డిగా విశ్వసించకండి, లేకపోతే వారు మిమ్మల్ని మోసం చేయవచ్చు. కొన్ని శుభవార్తలు సాయంత్రం వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీ కృషి మరియు వివేకం కారణంగా మీ ఆశలు మరియు అంచనాలు నెరవేరుతాయి. కష్టమైన కార్యకలాపాలపై ఆసక్తి ఉంటుంది, ఆనందాన్ని అనుభవిస్తారు. మీరు ఇంతకుముందు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే మీరు ఆ డబ్బును తిరిగి పొందవచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఆస్తికి సంబంధించిన చర స్థిరాస్తి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఈరోజు మీకు వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు, లేకుంటే తర్వాత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఏ పని చేసినా సహనం పాటించాలి. మీరు కూడా ఏ పేద వ్యక్తికైనా సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కుటుంబ వివాదాలు మళ్లీ తలెత్తవచ్చు. మీరు కలిసి కూర్చొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. వాహనం యొక్క ఆకస్మిక విచ్ఛిన్నం కారణంగా మీ ఆర్థిక ఖర్చులు పెరగవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు మీ వాహనాన్ని వేగంగా నడపకండి. మీరు మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా కొన్ని ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే మీ సంబంధాలు చెడిపోవచ్చు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. మారుతున్న వాతావరణం పట్ల జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు రావచ్చు. మిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు కొన్ని శుభవార్తలు రావచ్చు. అదేవిధంగా ఈరోజు మీరు మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. మీ వాహనం యొక్క ఆకస్మిక విచ్ఛిన్నం కారణంగా మీ ఆర్థిక ఖర్చులు పెరగవచ్చు. మీరు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. అదేవిధంగా మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. కొన్ని అనవసర ఖర్చులు తలెత్తే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అదేవిధంగా కుటుంబ వివాదాలు మళ్లీ తలెత్తవచ్చు, కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి రిస్క్ తీసుకోకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 5. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు మీ రాశి ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.